22-23 మంది ఎంపీలు నేనే కొత్త పేరు పెట్టాను గొర్రెల మంద. గొర్రెల మందలో ఎంత మంది ఉంటే ఏంటి ఉపయోగం? 22 మంది ఎంపీలు గెలిపించి వైసీపీ పార్టీకి మీరు అధికారాన్ని అప్పచెప్తే 22 మాసాల్లో ఒక్క రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడారు? ఒక్కటైనా కొత్త ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారా? ఒక్క పరిశ్రమైనా ఈ రాష్ట్రానికి వచ్చిందా? రాకపోగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడి యొక్క పాలన చూసి ఈ దృష్టిని చూసి వీళ్ళ హెరాస్మెంట్ చూసి వీళ్ళ అవినీతి చూసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఈరోజు ఇతర ప్రాంతాలకి ఇండినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రంకి వచ్చింది. దీంతో పాటుగా నువ్వేది సాధించలేదు. నువ్వు చేతకాని దద్దమ్మ అసమర్థ ముఖ్యమంత్రి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంత దద్దమ్మ అంటే నువ్వు సాధించలేని పక్కన పెట్టు. ఆంధ్రప్రదేశ్ కి ప్రాణత్యాగం చేసి ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కని పోరాటం చేసి సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తే కనీసం ముఖ్యమంత్రి 22 మంది ఎంపీలు రాజ్యసభలో 6 మంది ఎంపీలు 28 మంది కనీసం ఉక్కు పరిశ్రమని ప్రైవేటైజ్ చేయకుండా ఆపలేనటువంటి దద్దమ్మల్ని ఈరోజు మీరు చూశారు 2 సంవత్సరాలు. అందుకే విజ్ఞతతో తెలుగుదేశం పార్టీకి డబ్బు లేదు, అధికారం లేదు. ఈరోజు మస్త్రులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తిరుపతిలో 3 లక్షల మెజార్టీతో మళ్ళీ గెలుస్తామని ఒక మంత్రి అంటారు. ఒక మంత్రి అంటాడు 4 లక్షలతో గెలుస్తామంటాడు. తెలుగుదేశం పోటీయే కాదంటాడు. ఇదంతా డబ్బు మదంతో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు ఎందుకు ఆడుతున్నారంటే ఈ 2 సంవత్సరాల్లో ఇబ్బడముబ్బడిగా అన్ని రంగాల్లో అవినీతి చేసి మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ముఖ్యమంత్రి 1 కోటి రూపాయలు అవినీతి చేశారు. కాబట్టి ఆ డబ్బుని పంచి ప్రజలని కొని గెలవాలని చెప్పి మా ప్రయత్నం. ఈ ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్రం మనకు చేసిన అన్యాయాన్ని ఎదిరించలేనటువంటి పరిస్థితి, ధరల పెరుగుదల, అన్ని వర్గాలకు ఇబ్బందులు, ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వ్యక్తికి తెలియజేసి ప్రతి ఒక్కరికి చైతన్య పరిస్థితి, ఎన్నికల్లో ప్రచారం చేసి మేము విజయం సాధించడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. విఘ్నులైనటువంటి ప్రజలారా, తిరుపతి ఉప ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యురాలుగా పనభాగలక్ష్మి గారు గెలిస్తే ప్రభుత్వం మారిపోదు, ముఖ్యమంత్రి మారిపోడు. కానీ ఆకాశం మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఒళ్ళు మదమెక్కినటువంటి ముఖ్యమంత్రి, కళ్ళు నెత్తి మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రజలని కనీసం పట్టించుకోలేనటువంటి ముఖ్యమంత్రి, మంచి తీర్పు మీరిస్తే కనీసం పొగరు తగ్గి నెత్తి మీద ఉన్న కళ్ళు కిందకు దిగి మదం తగ్గి కనీసం ప్రజలకి ఈ 3 సంవత్సరాలైనా లేకపోతే ఇంకా ఎంతకాలం పరిపాలించినా చక్కనైనటువంటి పాలన అందించడానికి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులు సమర్థించుకోవడానికి ఒక ఉదాహరణగా ఈ ఎన్నిక ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి. రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక అవినాభావ సంబంధం. ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు అన్ని విధాల అభివృద్ధి చేశారు. ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు కృష్ణా జలాలని ఈ జిల్లాలకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా తిరుపతిలో పెట్టాం, మాటలు సరిగ్గా అనంతపురంలో పెట్టాం, ఈ నియోజకవర్గంలో పెట్టాం. ఇటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి రాష్ట్రానికి మంచి చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదంతా కూడా గుర్తు పెట్టుకొని అందరు కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ న్యాయబద్ధమైనటువంటి తీర్పు. డబ్బు కమ్ముడిపోతే ఒక్కరోజు అమ్ముడుకోవచ్చు, 5,000 తీసుకొని ఓటేస్తే ఒక్కరోజు తీసుకోవచ్చు,
కానీ మన జీవితాలే నాశనమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఎవడికి స్వేచ్ఛ లేదు, ఎవడు మాట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు, రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేద్దామన్నా స్వేచ్ఛ లేదు, ఒక సామాన్యుడు ప్రశ్నిద్దామంటే స్వేచ్ఛ లేదు. ఎవరు మాట్లాడితే వారి మీద పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం, దీనికి లొంగకపోతే వ్యాపారాల మీద దెబ్బతీయడం, ఎవడైనా తెలుగుదేశం పార్టీకి సానుభూతిగా ఉండి ఏదైనా ఒక వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారాన్ని ధ్వంసం చేయడం, ఇది ఒక విధానంగా పెట్టుకుని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. అందరూ విజ్ఞత్తు ఆలోచించి ఈయన పొగర దించాలని, ఈయన మదం దించాలని, ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలకు జరిగిన మోసాలకు నిరసనగా, ఈయన యొక్క పాలనకు నిరసనగా మళ్ళీ రేపు 22 గొర్రెలకి తోడుగా ఇంకొక వైసీపీ గొర్రెలివ్వకుండా ముగ్గురు సింహాలు పోరాటం చేస్తున్నారు. మీరు చూశారే నిన్న, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారే నిన్న పార్లమెంట్లో ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వనంటే, విభజన చట్టంలో అంశాలు ప్రభుత్వం నెరవేర్చనంటే గొంతెత్తిన మాట్లాడినటువంటి వ్యక్తి ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు. మీరు 22 మంది ఉన్నారే, ఒక్కడ మాట్లాడలేదు. అందుకే 22 గొర్రెలతో ఇంకొక గొర్రెకి ఇవ్వకుండా 3 సింహాలకి ఇంకొక సింహాన్ని ఇవ్వండి. ఈ 4 సింహాలు రేపు పార్లమెంట్లో ప్రజల వాయిస్ని చెప్పడానికి, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పడానికి, మనకు జరిగినటువంటి ఇబ్బందులు చెప్పడానికి ఒక్క అవకాశాన్ని ఈ సమయంలో తిరుపతి పార్లమెంట్ ప్రజలిచ్చి తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేసి కొనబాక లక్ష్మి గారిని గెలిపించాలని మనసా వాచ కర్మన ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున హృదయపూర్వకంగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి నాయకులకి, ముఖ్యంగా కార్యకర్తలకి, స్వచ్ఛందంగా వచ్చిన ప్రధానికి, మీడియాకి అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసే కార్యక్రమం ఈరోజు తిరుపతి నగరంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ నెల 29వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, వీరు ఈ నెల 29వ తారీఖు నెల్లూరు కలెక్టరేట్లో నామినేషన్ వేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి కూడా ప్రచార కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఏ విధంగా అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానివ్వండి, నగర పంచాయతీల ఎలక్షన్లో కానివ్వండి, పంచాయతీ ఎలక్షన్లో కానివ్వండి, ముఖ్యమంత్రి గారికి మద్దతు ఇస్తూ ఆయన ఎక్కడ ఏ రోజు అభ్యర్థించిన కూడా అభ్యర్థించలేదు, అయినా సరే ఆయన పాలనకి బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజలు ఆశీర్వదించిన ఇది మీరు చూశారు. అంతకన్నా ఎక్కువగా రేపు జరగబోయే తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆశీర్వదించడానికి ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా అభ్యర్థిని నిర్ణయించడంలో కూడా మా ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి బీసీల కోసం, దళితుల కోసం ఎటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టే కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారో, అందులో భాగంగానే ఒక దళిత డాక్టర్కి తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడటానికి అవకాశం కల్పించడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటమే కాక మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అడ్రస్ లేకుండా చేసిన ఘనత మన రాష్ట్రంలో జరిగింది మొన్న జరిగిన ఎలక్షన్లో. అదేవిధంగా రేపు తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఉండగా అంతకన్నా రెట్టింపు ఉత్సాహంతో ఇప్పుడున్న పార్టీలన్నిటికీ కూడా, ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా దేశం మొత్తం తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో ఇది ఇంత మెజారిటీ వచ్చింది అని చెప్పుకునే విధంగా మెజారిటీ ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కడ దేశంలో ఎవరు అమలు చేయని పథకాలు, మధ్యలో ఎవరికీ సంబంధం లేకుండా
మధ్యలో ఏజెంట్లు కానీ జనభూమి కమిటీలు కానీ ఇంకో కమిటీలు కానీ ఏ సంబంధం లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ గత 20 నెలల నుంచి అమలు చేస్తున్న తీరుకే ప్రజలు పట్టం కడుతున్నారు రేపు కూడా ఈ తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఆ తీరు చూసే పట్టం కట్టబోతున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం తప్పకుండా తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో మేము ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జ్ మంత్రుల్ని పెట్టడం జరిగింది అక్కడ కొంత మా పార్టీ శాసనసభ్యులను కూడా ఇన్ఛార్జిగా అభ్యర్థికి తోడుగా పెట్టే కార్యక్రమం చేస్తాం ప్రజలందరికీ మేము చేసే కార్యక్రమం వల్ల మా ప్రచారం వల్ల మా ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే ఇన్ని పథకాల వల్ల ఇన్ని కుటుంబాలకు మేలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు పాలన సాగుతుంది మీరందరూ కూడా మళ్ళా ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయటం వల్ల ఆయనకి ఆయన పాలనకి మనందరం మద్దతు ఆశీర్వదించటమే కాకుండా ఆయన బలోపేతం చేయాలని చెప్పి అభ్యర్థించే కార్యక్రమం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రకరకాలుగా రకరకాల పార్టీలన్నీ పుప్పిగంతలు వస్తూ ఏవో మాట్లాడుతూ ఉన్నారు ఎవ్వరు ఏం మాట్లాడినా ప్రజలిచ్చిన తీర్పే అల్టిమేట్ మొన్న ఎలక్షన్ల ముందు కూడా ఎన్నో మాట్లాడారు ఎట్లా బుద్ధి చెప్పారు ప్రజలు మళ్ళా ఇంకోసారి బుద్ధి చెప్పడానికి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు రెడీగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా బంగారంగా చేసుకోమన్నమ్మా వాళ్ళు ఆ విధంగా చేశారేమో అందుకని వాళ్ళకి ఆ విధంగా ప్రాక్టీస్ ఉందని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారేమో మాకైతే అలవాటు లేదు మాకు ప్రజలు దీవెనలు చాలు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్న పథకాల వల్ల ప్రజలు దీవియటానికి మాకు సిద్ధంగా ఉన్నారు అది ఒకసారి చూపించారు మళ్ళా కూడా చూపిస్తారని చెప్పి మాకు నమ్మకం ఉంది అటువంటి చర్యలకి పాల్పడే ఇది ఆ నీచ సంస్కృతి మాకు లేదు రాదు కూడా తప్పకుండా ఇందాకనే చెప్పాను కదా దేశం మొత్తం తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఇంత మెజార్టీ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఉందా అనే విధంగా మెజార్టీ వస్తుందని చెప్తున్నాం తప్పకుండా 4 లక్షల పైచిలికే మెజార్టీతో మా అభ్యర్థి గెలుస్తాడు అందులో అనుమానమేమి జన్మభూమి కమిటీ ఇందాకనే ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఇందాకనే ఆడలేనమ్మా మధ్యల మీద ఇరిగి పెట్టిందని అట్లా ప్రజలు వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేశారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని ఊర్చిపార్చే కార్యక్రమం ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక విధంగా సాకులు చూపించాలి కాబట్టి ఇవన్నీ చూపుతున్నారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ అనేది మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎంతోమంది అభినందించారు ఎందుకంటే గ్రామ వాలంటీర్ల వ్యవస్థనే ప్రజలందరికీ నేరుగా పథకాలు అందే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇది వాస్తవం వాళ్ళ కళ్ళకి వేరే విధంగా కనపడుతుందేమో కానీ ప్రజలకు తెలుసు ప్రజలు అనుభవిస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా పథకాలు అందుతున్నాయి ఏ విధంగా సమస్య వస్తే గ్రామ వాలంటీర్ల వల్ల ఏ విధంగా పరిష్కారం అవుతుంది వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ పార్టీలో వాళ్ళకి పుట్టగతలు ఉన్నావు కాబట్టి వాళ్ళు ఎన్ని నెపం కోసం వెతుక్కుంటూ చేస్తున్నారు అక్కస్తో వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నాయి కానీ ఇవన్నీ ప్రజలు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వల్ల బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వేరే రాష్ట్రాలు వచ్చి మన రాష్ట్రంలో కూడా చూసి గ్రామ వాలంటీర్లను ఎట్ట పెట్టాలనే కార్యక్రమం కూడా ఈరోజు మన దేశంలో జరుగుతుందంటే ఎంత బ్రహ్మాండంగా ఆ వ్యవస్థ నడుస్తుందనేది మనకు అందరికీ కూడా తెలుస్తూనే ఉంది